చలికాలం వచ్చిందంటే మార్కెట్లో రోడ్ పక్కన ఎక్కడ చూసినా మనకు సీతాఫలాలే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ పండుని చాలా ఇష్టంతో తింటారు. ఈ పండుకి సీతాఫలం అనే పేరు ఎలా వచ్చింది, సీతాఫలం చెట్టు ఎలా ఉంటుంది, సీతాఫలం తినడం వల్ల వచ్చే లాభాలు, ఈ చెట్టు భాగాలు, ఈ చెట్టుని ఎలా పెంచాలి అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ ఈ చెట్టు గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాంటింగ్ నేచర్. సీతాఫలం అనోనేసి ఫ్యామిలీకి చెందిన చెట్టు. దీని సైంటిఫిక్ నేమ్ అనోనా స్క్వామోజా. ఇంగ్లీష్లో దీన్ని షుగర్ యాపిల్ అంటారు, స్వీట్ సాప్ అంటారు, అందరికీ తెలిసిన పేరు కస్టర్డ్ యాపిల్. హిందీలో సీతాఫలం అంటారు, షరీఫా అంటారు. తెలుగులో సీతాఫలం, సీతాపండు కూడా అంటారు. అయితే ఇదే జాతికి చెందిన ఇంకో చెట్టును మనం చూడొచ్చు, రామఫలం అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ అనోనా రెటుకులాటా. శ్రీరాముడు సీతాదేవి 14 ఏళ్ల వనవాసం టైంలో ఈ పండ్లు తినడం వల్ల దీనికి రామఫలం, సీతాఫలం అని పేరు వచ్చింది అని అంటారు. ఒక థియరీ ప్రకారం ఇది చలికాలంలో దొరికే ఫ్రూట్ కాబట్టి దీనికి సీతాఫలం అనే పేరు వచ్చిందంటారు. మరో థియరీ చూసినట్టయితే ఈ పండులో బాడీని కూల్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి, అందుకనే సీతాఫలం అనే పేరు వచ్చిందంటారు. ఈ చెట్టు ట్రాపికల్ అమెరికా అండ్ వెస్టిండీస్కి నేటివ్. పొడిగా వేడిగా ఉండే ప్రదేశాల్లో మంచిగా పెరుగుతుంది. ఫ్లవరింగ్ ఏప్రిల్ నుంచి మే వరకు ఉంటుంది. ఫ్రూటింగ్ వచ్చేసి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చలికాలం వరకు మనకు ఈ పండు దొరుకుతుంది. ఈ చెట్టు దాదాపు 25 ఫీట్ల వరకు కూడా పెరుగుతాయి. కొమ్మలు జిగ్జాగ్గా లైట్ బ్రౌన్ బార్క్తో కవర్ అయి ఉంటాయి. ఈ బార్క్ చాలా ఈవెన్గా, స్మూత్గా ఉంటుంది. సీతాఫల్ ఒక సెమీ డెసిడియస్ ప్లాంట్, అంటే ప్రతి సంవత్సరం సగమాకులు రాల్చి కొత్త ఆకులు తీసుకొస్తుంది. ఆకులు ఆల్టర్నేట్గా పుడతాయి. ఒక్కో ఆకు దాదాపు 2 నుంచి 8 ఇంచుల వరకు కూడా ఉంటాయి. సన్నగా, సాఫ్ట్గా ఉంటాయి. పైభాగం డల్ గ్రీన్ కలర్లో చూడొచ్చు, కింద భాగం లైట్ గ్రీన్ బ్లూ కలర్లో ఉంటుంది. ఫ్లవర్స్ ఆకులకు ఆపోజిట్గా బ్రాంచ్ టిప్స్ పైన పుడతాయి. ఇవి సింగిల్గా పుడతాయి లేదా 2 నుంచి 4 వరకు గ్రూప్లో ఉంటాయి. ఒక్కో ఫ్లవర్ దాదాపు 1.5 ఇంచుల వరకు కూడా పెరుగుతుంది. ఒక్కో ఫ్లవర్లో 3 ఫ్లెషీ పెటల్స్ ఉంటాయి. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి, ఎప్పుడూ ఫుల్గా ఓపెన్ కావు. బయట వైపు డార్క్ యెల్లో గ్రీన్లో ఉంటాయి, లోపల పేల్ యెల్లో కలర్లో ఉంటాయి. బేస్లో ఒక డార్క్ స్పాట్ ఉంటుంది, ఇది పర్పుల్ లేదా మెరూన్ కలర్లో కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ ఒక బైసెక్షువల్ ఫ్లవర్, కానీ ముందు ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఆ తర్వాత మేల్గా మారుతుంది. ఫ్రూట్ చూసినట్టయితే ఇది ఒక హార్డ్ కాంపౌండ్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, బ్లూయిష్ గ్రీన్, లైట్ పింకిష్గా ఇలా డిఫరెంట్ కలర్స్లో చూడొచ్చు. బయటి వైపు సెగ్మెంటెడ్గా కనిపిస్తుంది. దాదాపు 600 గ్రాముల వరకు కూడా పెరుగుతుంది. ఫ్రూట్ లోపల విత్తనాలు డిస్పర్స్ అయి ఉంటాయి. ప్రతి విత్తనం చుట్టూ వైట్ నుంచి క్రీమీ వైట్ ఫ్లెష్ ఉంటుంది. ఈ ఫ్లెష్ మంచి ఫ్రేగ్రెన్స్ తోటి జ్యూసీగా, స్వీట్గా, డెలిషియస్గా ఉంటుంది. ఈ ఫ్లెష్ వలనే సీతాఫల్కి ఇంత డిమాండ్. నార్మల్గా అయితే ఇది చాలా హార్డ్ ఫ్రూట్, కానీ ఒక్కసారి మక్కడం స్టార్ట్ అయ్యాక ఇది చాలా మెత్తబడిపోతుంది. ఫ్రూట్ సెగ్మెంట్స్ మధ్యలో క్రీమీ యెల్లో నుంచి వైట్ కలర్గా కనిపించినప్పుడు దీన్ని తెంపుకోవచ్చు. అలా తెంపుకున్న తర్వాత ఇది బయట కూడా పండుతుంది. అరటి పండ్ల దగ్గర ఈ సీతాఫల్ని మక్కేస్తే త్వరగా పండుతాయి. విత్తనాలు చూసినట్టయితే ఇవి బ్లాక్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. దాదాపు 1.5 ఇంచ్ వరకు కూడా ఉంటాయి. ప్రతి ఫ్రూట్లో 20 నుంచి 50 సీడ్లు కూడా చూడొచ్చు. అయితే ఈ ఫ్రూట్ని మనం చాలా షేప్స్లో చూడొచ్చు. హార్ట్ షేప్లో, రౌండ్గా, ఓవాయిడ్, కొనికల్, యాపిల్ షేప్లో కూడా చూడొచ్చు. కొన్ని ఫ్రూట్స్ ఇర్రెగ్యులర్ షేప్గా ఉంటాయి, ఎందుకంటే అందులో కంప్లీట్గా పాలినేషన్ జరగకపోవడమే కారణం. ఈ చెట్టు సెల్ఫ్ పాలినేషన్ చేసుకోలేదు, సో హ్యాండ్ పాలినేషన్ చేస్తే మంచి రిజల్ట్ ఇస్తుంది. లేదంటే కంప్లీట్గా మక్కి కుళ్ళిపోతున్న ఒక ఫ్రూట్ని ఆ చెట్టు కింద వేస్తే ఈ స్మెల్ ద్వారా పురుగులు దగ్గరికి వచ్చి పాలినేషన్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయంట. ఇప్పుడు ఈ పండు తినడం వల్ల వచ్చే మెడికల్ బెనిఫిట్స్ చూద్దాం. ఈ ఫ్రూట్లో విటమిన్ బి6 చాలా అధికంగా ఉంటుంది. విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఫైబర్ కూడా అధిక శాతంలో ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ని మన బాడీ తయారు చేయలేవు కాబట్టి ఈ ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి అంటారు.
ఈ ఫ్రూట్ బాడీకి కూలెంట్ లాగా పనిచేస్తుంది, వామిటింగ్ రాకుండా చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, హెల్దీ హార్ట్ని ప్రమోట్ చేస్తుంది, బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది, హార్మోన్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, అనీమియా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, స్కిన్కి చాలా మంచిది, పింపుల్స్ని తగ్గిస్తుంది, స్కిన్కి ఒక కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది, వెంట్రుకలకు కూడా ఇది చాలా మంచిది. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్లో ఎంతో ఉపయోగపడుతుంది, ఆర్థరైటిస్ రిస్క్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది, అలసటను తీరుస్తుంది, మూడ్ స్వింగ్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, మెమొరీని బూస్ట్ చేస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్కి కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న ఫోలిక్ యాసిడ్ కంటెంట్ వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచిది అంటారు. ఇది ఒక మంచి టేస్టీ ఫ్రూట్ కాబట్టి దీన్ని హ్యాపీగా అలాగే తినేయవచ్చు. మిల్క్ షేక్స్లో వాడతారు, స్వీట్స్ తయారు చేస్తారు, ఐస్ క్రీమ్ తయారీలో వాడతారు, కేక్స్లో, కూల్ డ్రింక్స్ తయారు చేస్తారు, కొన్ని దేశాల్లో సలాడ్స్ లాగా కూడా వాడతారు. సీతాఫల చెట్టు వేర్లకు కూడా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తాయి, స్పైనల్ ప్రాబ్లమ్స్ని, డిప్రెషన్ని కూడా ట్రీట్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. బెరడు నుంచి చేసిన డికాక్షన్ని టానిక్ లాగా వాడతారు, డయేరియా ట్రీట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. విత్తనాల నుంచి ఆయిల్ తీస్తారు, ఈ సీడ్ ఆయిల్ హీట్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీస్తారు. దీన్ని అగ్రికల్చరల్ పెస్టిసైడ్ లాగా వాడచ్చు, ఎందుకంటే ఇది పాయిజనస్, టాక్సిక్. ఇదే కాదు, సీడ్స్ని పౌడర్ చేసి దాన్ని ఫిష్ పాయిజన్ లాగా వాడతారు, ఇన్సెక్టిసైడ్ లాగా కూడా వాడచ్చు. ఈ సీడ్ని పేస్ట్ లాగా చేసి నెత్తికి అప్లై చేసుకుంటే పెయిన్లన్నీ చనిపోతాయంట, కానీ కళ్ళకు మాత్రం అంటకుండా చూసుకోండి, ఎందుకంటే కళ్ళకి చాలా ఇరిటెంట్. సీతాఫలం తినేటప్పుడు కూడా సీడ్స్ని మింగకుండా జాగ్రత్త పడండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా తినిపించాలి. ఆకులలో కూడా ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆకుల నుండి వచ్చే ఎక్స్ట్రాక్ట్ని పర్ఫ్యూమ్లో వాడతారు, దీని డికాక్షన్ తాగడం వల్ల డిజీనెస్ తగ్గుతుందంట, డీసెంట్రీ నుంచి కూడా కాపాడుతుంది. దెబ్బలపై ఆకులను పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తే మంచిదంట. అమెరికన్ కంట్రీస్లో అయితే ఈ లీఫ్ డికాక్షన్ని టానిక్ లాగా తీసుకుంటారంట. ఇది సర్దిని ట్రీట్ చేస్తుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని రాకుండా చేస్తుంది, అండ్ మోకాల నొప్పులు కూడా తగ్గిస్తుందంట. రీసెంట్గా జరిగిన కొన్ని స్టడీస్ ప్రకారం ఈ చెట్టుకి యాంటీ అల్సర్ యాక్టివిటీ ఉందని కనిపెట్టారు. యాంటీ ట్యూమర్ యాక్టివిటీ, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి, యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ, కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని తేలింది. సీడ్స్లో యాంటీ ఫంగల్ యాక్టివిటీ ఉందని కూడా తేలింది. ప్రొపగేషన్ చూసినట్టయితే ఇది విత్తనాల ద్వారా పెరుగుతుంది. విత్తనం జర్మినేట్ అవ్వడానికి దాదాపు 30 రోజుల సమయం పడుతుంది. ఇవే కాకుండా వేరే మెథడ్ ద్వారా కూడా పెంచుకోవచ్చు, కానీ అవి కొంచెం సక్సెస్ రేట్ తక్కువగా ఉంటాయి. సో ఈ చెట్టు 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది, సంవత్సరానికి ఒకటే క్రాప్ ఇస్తుంది. సీడ్స్ ద్వారా కాకుండా వెజిటేటివ్ మెథడ్స్ ద్వారా పెంచితే ఇంకా తొందరగా కూడా ఫ్రూట్స్ వస్తాయంట. ప్రొడక్షన్ చూసినట్టయితే మన దేశంలో మహారాష్ట్ర 30% ఆఫ్ ప్రొడక్షన్తో 1 స్థానంలో ఉంది, 20% ప్రొడక్షన్తో నెక్స్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీతాఫల గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో ఇంకొక చెట్టు గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే చెట్టు పెంచుకోవడానికి ట్రై చేయండి.